ఇచ్చినటువంటి భిక్షగా నేను భావిస్తున్నా. అదే విధంగా ఆయన రుణం ఏడాటికి తీర్చుకోలేండి. ఆయన రుణం తీర్చుకోవడానికి నాకు ఇంకా మార్గం దొరక్క ఈ టిట్కో ప్రాంతంలో 18 అడుగుల రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ఈ ప్రాంతం ఎంత అద్భుతంగా సిమెంట్ రోడ్లు, బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీపీ ట్యాంకులు ప్యూరిఫై చేసినటువంటి వాటర్ 45 లక్షల లీటర్లను సప్లై చేయడానికి వాటర్ ట్యాంకు సంపులు సకల సౌకర్యాలతో ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా వచ్చి వీడియోలు తీసుకెళ్ళి ఇక్కడ వంక పెడతాకుంటుందేమని అని చెప్పి ఎటువంటి వంక లేకుండా 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఈ ఇళ్లనే మీకు అందిస్తున్నటువంటి వ్యక్తి ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు కొన్నటువంటి స్థలంలో, ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి నడిపాడు 5 సంవత్సరాలు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు నడిపాడు. 2017 ఆఖరిలో ఇక్కడ శంకుస్థాపన చేశాడు టిట్కో అని చేసి 2 ఫేజులు పెట్టాడు, ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు. సెకండ్ ఫేజ్ మొదలెట్లా, ఫస్ట్ ఫేజ్లో 3400 ఇళ్ళు కట్టి మొదలెట్టి దాంతో 25% పైన కట్టినటువంటి ఇళ్ళు 1200, 800 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి చంద్రబాబు చెల్లించినటువంటి డబ్బు 180 కోట్లు. ఆ 180 కోట్లలో కూడా లబ్ధిదారుల దగ్గర 25 కోట్ల రూపాయలు వసూలు చేశాడు, అంటే మీ దగ్గర. దీనికి టిట్కోలో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటికి 150,000 ఇస్తుంది, అది ఒక 135 కోట్లు పట్టుకొచ్చాడు. ఈ ఒక 25 కోట్లు 160 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మీ దగ్గర పోగేసుకొచ్చి ఆ డబ్బులు కాంట్రాక్టర్కి ఇచ్చి సిగ్గు లేకుండా ఈరోజు చెబుతాడు నేను కట్టినటువంటి ఇళ్లకే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఓపెన్ చేస్తున్నాడని చెప్పి. ఈరోజు 600 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, దాంతో 300 స్క్వేర్ ఫీట్ ఇల్లు రూపాయి కట్టించుకుని ఉచితంగా ఇచ్చారు. అదేవిధంగా మొట్టమొదట ఆయన గుర్తుందో లేదో పాదయాత్రకు వచ్చినప్పుడు గుడివాడలోనే ఇక్కడే ఈ టిట్కో ఎదురుగుండా మధ్యాహ్నం బస్ చేశారు. నేను చెప్పే ఇట్లా ఉందన్న పరిస్థితి అని 100,000 రూపాయలు 430 స్క్వేర్ ఫీట్ కట్టాలంట, 50,365 స్క్వేర్ ఫీట్ ఇంటికి కట్టాలంట, 300 స్క్వేర్ ఫీట్ ఇంటికి 25,000 కట్టాలంట, అదేవిధంగా 300,000 రూపాయలు లోన్ తీసుకుంటారంట. చంద్రబాబు నాయుడు 2,200 రూపాయలు 300 రూపాయలకు ఈ ఇళ్ళు నిర్మాణానికి కాంట్రాక్ట్ ఇచ్చేశాడు. ఈ రకంగా కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు కొట్టేయడానికి లబ్ధిదారుల్ని బలి చేస్తున్నాడని చెప్తే గుడివాడలో పాదయాత్రలో 100,000 రూపాయలు కట్టే ఇల్లుని 50,000 తగ్గించి 50,000 కట్టించుకుంటా, 50,000 కట్టేటువంటి ఇంటికి 25,000 కట్టించుకుంటా, 300 స్క్వేర్ ఫీట్ ఇంటిని 1 రూపాయికి ఉచితంగా లోన్ కూడా లేకుండా 25,000 కూడా లేకుండా ఇస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు 300 స్క్వేర్ ఫీట్ ఇంటిని దాదాపు మన గుడివాడలో 1800 ఇళ్ళు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా 145,000 మంది నిరుపేదలకి 1 రూపాయి కట్టించుకుని 300 స్క్వేర్ ఫీట్ ఇంటిని ఉచితంగా ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇక్కడ 200 కోట్ల రూపాయలు బ్యాంకు లోన్ లబ్ధిదారులకు వచ్చినా కూడా ఈ ప్రాంతానికి ఈ టిట్కో ఇళ్ళు నిర్మాణం జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద నుంచి వచ్చినటువంటి డబ్బు 400 కోట్ల రూపాయలు. అదేవిధంగా దీనికి ఆనుకుని ఇంకా పేదలకి ఇళ్ల స్థలాలు అవసరం ఉంది. ఆ దొంగ 420 చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారు కొన్నటువంటి 77 ఎకరాల్లోనే ఇళ్ళు నిర్మాణం చేసి మిగిలిన గాలికి వదిలేశాడని చెప్పి చెప్తే దీనికి ఆనుకునే 178 ఎకరాల ల్యాండ్, ఎకరం 52 లక్షల రూపాయలు, దాదాపు 100 కోట్ల రూపాయలు ల్యాండ్కి అయింది, ఫిల్లింగ్ 35 కోట్ల రూపాయలు అయింది, కరెంటు
సబ్స్టేషన్ కరెంట్ లైన్ లేటాక 20 కోట్ల రూపాయలు అదే విధంగా రోడ్లకు 20 కోట్ల రూపాయలు ఈ రకంగా 4000 ఇళ్ళకి శాంక్షన్ ఇచ్చారన్న ఆల్్రెడీ 8200 ఇళ్ళలో ఈ రోజు ఇచ్చినటువంటి ఈ రోజుకి ఇచ్చినటువంటి పట్టాలతో 7700 అయితే 4200 ఇళ్ళకి ఇళ్ళు కట్టుకుంటాక శాంక్షన్ ఇచ్చారు ఆ మిగిలిన ఇళ్ళకి కూడా ఈ రోజు శాంక్షన్ ఇచ్చమని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను అయ్యి దాదాపు 400 ఇళ్ళకి ఇంటికి 2 లక్షల రూపాయలు చొప్పున 80 కోట్ల రూపాయలు అంటే 280 కోట్ల రూపాయలు ఆ ప్రాంతానికి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆ కాలనీ కూడా 2 సంవత్సరాల్లో మీకు టిట్కో ఇక్కడ ఎట్లయితే సిమెంట్ రోడ్లు డ్రైన్లు మంచినీటి సౌకర్యాలు కరెంట్ సౌకర్యాలు కల్పించామో ఆ ప్రాంతానికి కూడా 8000 ఇళ్ళకే పూర్తిగా కంప్లీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ ప్రాంతంలో కూడా ఏదో కార్యక్రమం చేసేటువంటి బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా